చిర్రవూరి వంటశాలకు స్వాగతం. మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. మీరు ఏదైనా శాకాహార వంటల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. ఈ వీడియోలో అన్నం పరమాన్నం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బెల్లం 1.5 కప్పు, నెయ్యి 1/2 కప్పు, నీరు 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పాలు 2 కప్పులు. తయారు చేయు విధానం: ముందుగా 1 కుక్కర్ తీసుకుని అందులో బియ్యం వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. దానిలో 1 కప్పు నీళ్లు, 1 కప్పు పాలు పోసుకుని ఉడికించుకుందాం. 3 విజిల్స్ రానిద్దాం. ప్రెజర్ వచ్చేసింది కదా, మూత ఓపెన్ చేసుకుని దీనిలో 1 కప్పు పాలు పోసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 ఇత్తడిగిని తీసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మెడిగిని తీసుకుని అందులో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో మనం ఇందాక కలిపి పెట్టుకున్న అన్నం మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాము. ఇంకొక 2 కప్పులు పాలు పోసుకుని చక్కగా తిప్పుకుందాము. మొదట మనం అన్నం ఎసర పెట్టుకునేటప్పుడు 1 కప్పు పాలు పోసుకున్నాం కదా, అన్నం ఉడికిపోయిన తర్వాత 1 కప్పు పోసుకున్నాం, మిగిలిన 2 కప్పులు ఇప్పుడు పోసుకోవాలి. పాలు పోసాక అడుగు పట్టకుండా తిప్పుకుంటూ 1-5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీనిలో బెల్లాన్ని కలుపుకోవాలి. నెయ్యి కూడా వేసుకుని బెల్లం కరిగేంత వరకు అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. బెల్లం పుట్టుగా కరిగిపోయింది కదా, ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా కలుపుకుందాం. ఇప్పుడు మరొక్కసారి మన అన్నం పరమాన్నాన్ని బాగా కలుపుకోవాలి. చివరిగా ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మన అన్నం పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన అన్నం పరమాన్నం తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మరో వంటతో మరో వీడియోలో కలుద్దాం.